संक्रांति की కోడి పందాలు చూసేందుకు ఆంధ్రాకు వచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని పాలిటిక్స్ మాట్లాడారు. టీడీపీపై డైరెక్ట్ అటాక్ చేశారు. తమ మాట వినే ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారన్నారు. 400 ఓట్లలో 300 మంది తమను అభిమానించేవారు ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగానే సమాధానం చెప్తామన్నారు తలసాని. संक्रांति की కోడి పందాలు చూసేందుకు ఆంధ్రాకు వచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని పాలిటిక్స్ మాట్లాడారు. టీడీపీపై డైరెక్ట్ అటాక్ చేశారు. తమ మాట వినే ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారన్నారు. 400 ఓట్లలో 300 మంది తమను అభిమానించేవారు ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగానే సమాధానం చెబుతామన్నారు తలసాని. ఓట్లతో గెలుస మీరే చెప్తారు రేపు. ఆ 500లో 300 అయితే మేము తీసుకుంటాం కదా, అట్లా ఉన్నాయి కదా, డెఫినెట్గా తీసుకుంటాం. ఇప్పుడు మా దగ్గర కొంత అంత గౌరవంగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి మేము కూడా గౌరవంగా రావాలి కదా. అవును, ఆయన ఇట్లా అయితే గౌరవంగా వచ్చిండో, ఆయన గౌరవ మర్యాదలకు భంగం కాకుండా మేము కూడా వచ్చి గౌరవప్రదంగా చెప్తాం. అది కూడా డెమోక్రసీలా, ప్రజాస్వామ్య బద్ధంగా చెప్తాం. అంతేగాని మేమేదో డబ్బులు పెట్టాలి, హంగు ఆరుబాటం చేయాలి, మేము పోయి ఇష్టానుసారం మాట్లాడు, మాకు ఆ ఉద్దేశం లేదు. మా మాట కూడా ఇనే ప్రజలు ఉన్నారు ఇక్కడ. మీకు వచ్చేటువంటి 400-500 ఓట్లల్లో మెజారిటీలో ఒక 300 అందులో మా మాట వినేవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ కలిపిన తర్వాత ఈడ కలిపినా కలపకపోయినా ప్రజలు అదే చూస్తారు. కాంగ్రెస్తో కలిసే పోటీ చేశారు కదా, ఇక్కడ కలవకుండా కానీ మీరు కాంగ్రెస్తో కలిసి ఆడ పోటీ చేసింది మాట్లాడతారు కదా. ఎన్టీఆర్ అభిమానులు ఊరుకోరండి, మహానుభావుడు ఎన్టీ రామారావు. మీకేంటంటే ఒక రూపాయి లేకుండా కానీ అభిమానంతో ఇప్పటికి ఉన్నారు వాళ్ళు. వ్యవస్థలో అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా వాళ్ళు మాట్లాడలేకపోతుండొచ్చు, కానీ ఎలక్షన్లో చుక్కలు చూపిస్తారు. గెలిచినా 500 ఓట్లతో గెలిస్తే మీరే చెప్తారు రేపు. తలసాని హాట్ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి నుండి తెలుసుకుందాం. మురళి, అసలు తలసాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి? లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కొద్దిసేపటి క్రితమే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ తప్పనిసరిగా మేము ఇస్తాం అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు. అది ఏంటి అన్నది మీరే చూస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పనులకు ఇక్కడ ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. దానికి తోడు మేము ఆయన మా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చి మాకు చేసిన దానికి మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం సిద్ధంగా ఉన్నాం అని ఆయన సంబోధించారు. ఇతని గిఫ్ట్ అంటే ఏంటి, అసలు మీరు ఏం చేస్తారు, దేనికి అని చెప్పేసి విలేకరులు అడిగిన ప్రశ్న కూడా ఆయన చాలా సున్నితంగా సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో బొటాబొట్టి మెజార్టీతో గెలుస్తానికి ఉన్నాయన్న సూచనలు మాకు తెలిసింది. ఆయన విజయం సాధిస్తాడా లేకపోతే వ్యక్తిగా ఓడిపోతాడన్న కూడా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మా దగ్గర ఉంది. కాబట్టి మాకున్న సమాచారం మేరకు అంటే బీసీ కులాల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా ఆయన ఒక మాట విసిరారన్నమాట. యాదవ్కు సంబంధించిన ఓట్ బ్యాంక్ కానీ ఇతర బీసీ వర్గాలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ని పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి పడకుండా చేస్తానికి ఆయన ఒక ప్రయత్నం జరుగుతుందని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పింది కూడా ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఏదో ఎవరు నెక్కినా, అటు జగన్మోహన్ రెడ్డి నెక్కినా లేదా ఇటు చంద్రబాబు నాయుడు నెక్కినా వచ్చే సీట్లో ఎక్కువగా 1000 ఓట్లు 2000 ఓట్లు 3000 ఓట్లతో ఎక్కువగా విజయం సాధించే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మా బీసీ వర్గాలకు సంబంధించిన ఓట్లు ఏ రకంగా అతను వ్యతిరేకంగా వేస్తాం అని ఒక డిసైడ్కి వచ్చిన పక్కగా నేను చెప్పారు. అంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఇక్కడ ప్రచారం చేయడు
सामधान मरुक विलेकर् इंको सामधान కేసీఆర్ గారు ఇక్కడ పర్యటిస్తారని కూడా ఆయన చెప్పారు. కేసీఆర్ ఆంధ్రలో పర్యటిస్తారు, ఎన్నికల సమయంలో పర్యటించి ఇక్కడ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని కూడా ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కేసీఆర్ తో పాటు కేసీఆర్ కూడా ఇక్కడ వస్తారని చెప్పేసి కరాకరిగా చెప్తున్నారు. అంటే ఈ యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ మీద మహాకూటమి వల్ల టీఆర్ఎస్ పార్టీని అక్కడ విమర్శించిన నేపథ్యంలో ఆయన విధానాలని ఎండగట్టే విధంగానే ఇక్కడ ప్రయత్నిస్తామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు విధానానికి అసలు ఎట్టి పరిస్థితులను అతను మాట్లాడేదంత గ్లోబల్ ప్రచారము, ఆయన చెప్పేదంత వాస్తవం కాదు, అది ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రజల్ని మోటివేషన్ చేస్తానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు ఆయన ఇచ్చారు లక్ష్మి. అయితే మురళి, ఇప్పుడు తలసాని వ్యాఖ్యలు చూస్తుంటే డైరెక్ట్ గా చంద్రబాబును ఢీ కొట్టడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పెట్టుకుంది ఇప్పుడు లక్ష్యంగా అనుకోవచ్చా? ముమ్మాటికి ముమ్మాటికి అదే కరెక్ట్ జరుగుతుంది. ఇక్కడ పరిస్థితి అయితే ఆయన ఈయన ఈయన పర్యటనలో భాగం కూడా ఇప్పుడు అసలు ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏ రకంగా మనం ఎలా వెళ్ళాలి అని ఒక ఒక అంచనా వచ్చేందుకు కూడా ఈ పర్యటన ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్, ఈ ఇక్కడ యాదవులు కానీ లేకపోతే బీసీ కమిటీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎలా ఉన్నారు, మనకి అనుకూలంగా ఉన్నారు, మనం చెప్తే వింటారా లేదా అన్న ఒక కోణంలో కూడా ఆయన ఈ సర్వే కూడా చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఆయన చెప్పేది ఏంటంటే తెలంగాణ పార్టీలో మీ అంటే ఒక విలువ అడిగారు ప్రశ్న, మీరు ఇక్కడికి వచ్చి ఏ రకంగా ప్రయత్నం చేస్తారు, ఏ ప్రచారం చేస్తారు, అతను ఇక్కడ ఏం చెప్తారని చెప్పేసి ఒక విలేకరు అడిగితే ఆయన సూటిగా సమాధానం చెప్పారు. తెలంగాణ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కమ్యూనిటీకి ఏ రకమైన మేలు చేసింది, ఎన్ని పనులు చేసింది, అటువంటి పనులు మీకు కూడా దక్కే విధంగా మీరు చేసుకోవాలి, అలాంటి ఆటలకి ఉన్న గవర్నమెంట్ ని మీరు ఆదరించాలని చెప్పేసి ఒక స్లోగన్ ఇస్తారని సిద్ధంగా ఉన్నారు. అంటే తెలంగాణలో బీసీ కమ్యూనిటీకి పెద్దపేట వేశాము, ఆంధ్రలో అయితే ఒక కొన్ని అగ్రవర్ణాల చేతుల్లో ఉండి బీసీలకు రాజ్యాధికారం రావటం లేదు, బీసీలకు కూడా రాజ్యాధికారం రావాలి, వాళ్ళు కూడా మంచి అభివృద్ధి చెందాలని నినాదంతో ప్రచారం చేస్తామని ఆయన కూడా సమాధానం చెప్పారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మురళి. ఆ 500లో 300 అయితే మేము తీసుకుంటాం కదా, అట్లా ఉన్నాయి కదా, డెఫినెట్గా తీసుకుంటాం. ఇప్పుడు మా దగ్గరకు కొంత అంత గౌరవంగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి మేము కూడా గౌరవంగా రావాలి కదా. అవును, ఆయన ఇట్లా అయితే గౌరవంగా వచ్చిండు, ఆయన గౌరవ మర్యాదలకు భంగం కాకుండా మేము కూడా వచ్చి గౌరవప్రదంగా చెప్తాం, అది కూడా డెమోక్రసీలా ప్రజాస్వామ్యబద్ధంగా చెప్తాం. అంతేగాని మేమేదో డబ్బులు పెట్టాలి, హంగు ఆరుబాటం చేయాలి, మేము పోయి ఇష్టానుసారం మాట్లాడ మాకు ఆ ఉద్దేశం లేదు. మా మాట కూడా ఇనే ప్రజలు ఉన్నారు ఇక్కడ. మీకు వచ్చేటువంటి 400-500 ఓట్లల్లో మెజారిటీలా ఒక 300 అందులో మా మాట వినేవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ కలిపిన తర్వాత ఈడ కలిపినా కలపకపోయినా ప్రజలు అదే చూస్తారు. కాంగ్రెస్తో కలిసే పోటీ చేశారు కదా, ఈడ కలవకుండా కానీ మీరు కాంగ్రెస్తో కలిసి ఆడ పోటీ చేసింది మాట్లాడతారు కదా. ఎన్టీఆర్ అభిమానులు ఊరుకోరండి, మహానుభావుడు ఎన్టీ రామారావు, మీకేంటంటే ఒక రూపాయి లేకుండా కానీ అభిమానంతో ఇప్పటికి ఉన్నారు వాళ్ళు. వ్యవస్థలో అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా వాళ్ళు మాట్లాడలేకపోతుండొచ్చు కానీ ఎలక్షన్లో చుక్కలు చూపిస్తారు. గెలిచిన 500 ఓట్లతో గెలిస్తే మీరే చెప్తారు రేపు. ఆ 500లో 300 అయితే మేము తీసుకుంటాం కదా, అట్లా ఉన్నాయి కదా, డెఫినెట్గా తీసుకుంటాం.